రాజధాని రైతుల్లో మరో వర్గం మీడియా ముందుకొచ్చింది. చంద్రబాబు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రకటించిన తరుణంలో ఈ వర్గం మీడియా ముందుకు వచ్చి టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇదే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట ఒక మాట గిల్లుతా ఉంటాడు, తర్వాత రాజధాని రైతుల్లో మరో వర్గం మీడియా ముందుకొచ్చింది. చంద్రబాబు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రకటించిన తరుణంలో ఈ వర్గం మీడియా ముందుకొచ్చి టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇదే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పూలింగ్ ఇచ్చిన తర్వాత ఫ్లాట్లు పంపిణీ చేశారు. ఈ ఫ్లాట్లు పంపిణీ అనేది పెద్ద గోల్మాల్గా జరిగిందే కానీ పారదర్శకంగా అనేది ఫ్లాట్లు పంపిణీ అంటూ జరగలేదు. ఈ ఫ్లాట్ల పంపిణీలో కూడా ముఖ్యంగా ఆ తెలుగుదేశం నాయకులకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళకి మంచి ఫ్లాట్లు వచ్చే విధంగా చేసుకున్నారు. కానీ రైతులకి పారదర్శకంగా నిజాయితీగా ఫ్లాట్లు పంపిణీ అంటూ జరగలేదు. అదేవిధంగా ఇక్కడ ఈ రోజు వాటికి మనం చూస్తున్నాం, ఇక్కడ రోడ్లు కానీ ఏ కన్స్ట్రక్షన్ అసంపూర్ణంగా మిగిలింది. ఈ అసంపూర్ణంగా మిగలడానికి కారణం ఏంటి? ఈ నారాయణ గారి కమిటీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని రైతుల్లో మరో వర్గం మీడియా ముందుకొచ్చింది. చంద్రబాబు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రకటించిన తరుణంలో ఈ వర్గం మీడియా ముందుకొచ్చి టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇదే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం కలిసి ఉన్నాం, కలిసిగా మాట్లాడండి. కలిసి అందరూ మాట్లాడండి. ఎవరు మాట్లాడాలా? ఇప్పుడు ఎంగడపాలెం కుర్రాడు వస్తారు, నువ్వు అంతవరకు అందరూ కలిసి ఉన్నావు.